నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? అఫ్రోజ్ ఖాన్. ఓకే అన్న, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఈ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకో? షూర్గా 110% గా కాంగ్రెస్ పార్టీనే రావాలి. కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నారన్న? ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూపెట్టడానికి ఒకటి ఉంది, చేయడానికి ఒకటి ఉంది. అందరూ సేవలు చేస్తారు, అది చేస్తారని టైంపాస్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, అందరికీ ఇంత బాధలు ఉన్నారు కానీ పై పై చెప్తున్నారు. లోపల ప్రాబ్లం ఏముంది వాళ్ళకి తెలుసు. అందరికీ ఆ ప్రాబ్లం క్యా హై ఉన్కుచ్ మాలూమ్ హై. కాంగ్రెస్ పార్టీ అభీ సే నహీ, ఏక్ జమానే సే 1947 సే రాజీవ్ గాంధీ సాహబ్, సోనియా గాంధీ మేడం, హమారే రాహుల్ గాంధీ సాహబ్, ప్రియాంక మేడం, ఏ సబ్ ఇన్కా ఖాన్దాన్ ఆందాన్ పాందాన్ సోబ్ కర్ లేతే ఆ రే. ఈ ఆజకల్ ఆకే జో సో ఖాళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బోల్ కే జో కర్ రే ఇన్లా, ఏ సోబ్ బేకార్ హై సాహబ్. హమ్ దేఖ్ లియే कितने लोग कितने परेशान हैं, क्या मुसीबत में है, कोई बोलने वाला नहीं है. कुछ भी बोलते क्या कर रहे हैं, लकड़ियाँ लेके मारने तोड़ने क्या से आ रहे हैं. ये गुंडाइज्म है, ये फ़ायदा नहीं है करके. कांग्रेस पार्टी पहले भी थी, आज भी है, कल भी है, मरते दम तक कांग्रेस पार्टी है. हम कांग्रेस पार्टी के साथ रहते बस. ओके अन्ना, इपड़ू इकड़ मी कांस्टिट्यूएंसी నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎవరైతే బాగుంటుందని? हमारे भूपत अन्ना रहते अच्छा रहता. भूपत रेड्डी गारे ఎందుకు కావాలనుకుంటున్నారు? इसीलिए भूपत अन्ना गरीबों से लेके, अच्छे से लेके, बुरे से लेके, यूथ को लेके, हर एक को जो सो साथ लेके चल रहे. यहाँ के जो चंद लोग हैं, चंद परस्त है, उन लोग जो सो हमारे सपोर्ट नहीं कर रहे. अन्ना आधी रात को अच्छे बुरे में हमारे भूपत अन्ना है, हमारे को उन्हें छोना है. हम उसके वास्ते कोशिश कर रहे हैं और कैसा भी करके जो सो आगे बढ़ सांप को लेके आगे बराबर बढ़ने वाले. कोशिश पूरी हमारी वही है, बस उसकी मर्जी है बाकी.